ఇది మంచి శకునం నిజంగా. సో ప్లీజ్ మొదలు పెట్టండి. ఇద్దరు గొప్ప స్నేహితులు, అంటే ఒకటే బాగా డబ్బులు సంపాదించే సినిమాలు తీశారు కదా, అందుకని అలా చూసుకున్నా కూడా నిజం చెప్పినట్టే. 30 ఏళ్ళ పైబడి మా స్నేహం ఇప్పటికే మేము కలిస్తే అది పిక్చర్ వేసేస్తే బాగుంటుంది. మేము ముగ్గురం కలిసి ఎంత ఆనందంగా ముగ్గురం మాట్లాడుకుంటాము అనేది, ఆ తర్వాత ఏం పని చేస్తాము అనేది వేరు. అలాగా నా అంత మంచి స్నేహితులు ఇద్దరితోటి, తర్వాత నా ఇద్దరు కూతుళ్ళు లాంటి వాళ్ళు రాత్రి 11 ఇంటికి స్వప్న ఏదో నేను అప్పుడే చూసుకున్నాను, స్వప్న పొద్దున ఎన్నింటికి రావాలి ఏంటి ఇవన్నీ నాకు వరుస పెడుతుంటే, నేను మీ నాన్న 50 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఇవాళ పిల్లల వల్ల మేము ఇంకా ఎక్కువ షైన్ అవుతున్నాము అని ఒక కామెంట్ చేశాను. ఫార్వర్డ్ చేసిందా? ఓకే, వెరీ గుడ్. అందుకని ఆ కూతుళ్ళు లాంటి ఇద్దరు ఆ సినిమాలు తీసి, అన్నిటికన్నా ముఖ్యం నా జాగింగ్ మేటు నా లవ్. హలో, మన ఇద్దరం ఫస్ట్ జాగింగ్లో కలిసేవాళ్ళం, గుర్తుందా? అంటే అప్పుడు ఇదే లవ్, జాగింగ్ లాంటిది ఏదో చేసేవాళ్ళం. అంటే అప్పుడు ఈ కొత్తగా వచ్చి చాలా బబ్లీగా మొత్తం ఈ ప్రపంచాన్ని చించేద్దామన్నంత ఊపుతోటి వచ్చి, అబ్బో ఈ అమ్మాయి భలే మాట్లాడుతుందని చెప్పి కూడా జాగింగ్లో తీసుకెళ్తూ మాట్లాడుతూ అలాగా మా ఫ్రెండ్షిప్. తర్వాత మేము యాక్చువల్లీ సినిమాల కన్నా కూడా పర్సనల్గా మంచి ఫ్రెండ్స్. నాకు ఏదైనా చిన్న సందేహం ఉంటే ఫోన్ చేస్తాను. అంటే యంగర్ మైండ్స్ని తెలుసుకోవడం నాకు ఒక హాబీ, అందులో నాకు ద నియరెస్ట్ విండో అన్నమాట. అటువంటి ఈ అమ్మాయి, అసలు నేను ఇంకోటి చెప్పాలి, ఈ సినిమాకి నేను కొన్ని ఏరియాలు రిలీజ్ చేస్తున్నాను. మా డిస్ట్రిబ్యూషన్ మేనేజర్ వచ్చి దత్తగారు పిలిచి ఇంత అడ్వాన్స్ అడిగారు. ఒరే, ఇంత చిన్న సినిమా రాని ఇంత అడ్వాన్స్ కాదు, ఎక్కువ ఖర్చు పెట్టారు. ఇది మామూలే వాళ్ళకి, చిన్నదానికి కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం మామూలే. ఎందుకంటే నిజం చెప్పాలంటే మహానటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తెలుసుకుని తిట్టాను ఈయన్ని. ఏ మతుందా నీకు, ఎందుకు అంత ఖర్చు పెట్టావు ఆ టైప్లో. ఆ తర్వాతే అలాగే చేశారు. అంటే ఫార్చునేట్గా అన్నీ మంచి లాభాలు తీసుకొచ్చినాయి, అట్లాగే దీనికి కూడా ఎక్కువ ఖర్చు పెట్టారని తెలుసు, సంతోషం. ఇది కూడా 100% ప్రాఫిట్స్ తీసుకొస్తుంది మీకు. అలా దాని కళ కనపడుతుంది. అంటే ఈ మధ్య వచ్చిన సినిమాలు మంచి సినిమాలే. ఒకటి దెయ్యం మీద చేసిన సినిమా, ఇంకొకటి ఏమో తెలంగాణలో ఒక పల్లెటూరులో తీసిన సినిమా. అవి రెండు చాలా బాగున్న సినిమాలు, కానీ ఇది డిఫరెంట్గా ఒక బ్రీజ్తో వస్తుంది ఈ సినిమా. అందుకని మనందరికీ హాయి కలగజేస్తుందని, 100% అశ్విని దత్ గారు వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా హాయి కలగజేస్తుందని, మా డియర్ నందినికి ఇది మంచి పేరు తీసుకొస్తుందని కోరుతున్నాం. అలా కాకుండా మా హీరో హీరోయిన్లు, ఈ పాపని మొదట్లో ఎప్పుడో ఆ సినిమాలో చూశాను, ఏంటది ఎవరే సుబ్రహ్మణ్యంలో, ఆ తర్వాత పేపర్ బాయ్లో ఫస్ట్ సినిమా హీరోగా నేను చూసింది. అది చూసి అప్పటి నుంచి ఇతన్ని ఎక్కడైనా వీలుంటే కాస్ట్ చేద్దామని కోరిక ఉంటుంది, చెప్పాను కూడా. బట్ స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ మధ్య మాట్లాడడం మొదలు పెట్టిన మాటలు వచ్చిన రాఘవేంద్రరావు గారిని మాట్లాడమని కోరుతున్నాను. ముందు